హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ గురించి నేర్చుకుందాం. సో దానికంటే ముందు మీరు ఫేజ్ అంటే ఏంటి, న్యూట్రల్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలి. సో ఏదైనా ఒక ఎలక్ట్రికల్ వస్తువుకి ఫేజ్ అండ్ న్యూట్రల్ ఇచ్చినప్పుడు మాత్రమే అది వర్క్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ వీడియోని గమనించినట్లయితే, ఒక బల్బుకి ఫేజ్ అండ్ న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేసినప్పుడు ఆ బల్బులోంచి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడానికి ఉపయోగపడేది ఫేజ్ అండ్ న్యూట్రల్. ఎప్పుడైతే ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయో అప్పుడే మనకు ఆ ఎలక్ట్రికల్ బల్బు కానీ ఫ్యాన్ కానీ లేదా మొబైల్ ఛార్జర్ కానీ వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫేజ్ అండ్ న్యూట్రల్ని ఏ విధంగా గుర్తుపట్టాలనేది తెలుసుకుందాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ ఎలక్ట్రికల్ పోల్లో 4 వైర్లు ఉండడం జరిగింది. సో ఇందులో ఒక వైర్ అనేది ఈ పోల్కి చుట్టడం జరిగింది. సో దీన్ని మనం న్యూట్రల్ వైర్ అంటాము. మిగిలిన 3 వైర్లు కూడా ఇన్సులేటర్ సహాయంతో ఆ పోల్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మనం ఫేజ్ అండ్ న్యూట్రల్ వైర్లని గుర్తుపట్టచ్చు. సో మనకి పోల్ మీద నుంచి వచ్చే ఫేజ్ అండ్ న్యూట్రల్ అనేది మన ఎనర్జీ మీటర్లో లెఫ్ట్ సైడ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు రెడ్ అండ్ బ్లాక్ వైర్స్. రైట్ సైడ్ కనెక్ట్ అయి ఉన్న రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ అనేవి మన ఇంటి మొత్తానికి కనెక్ట్ అయి ఉంటాయి. సో దీని ద్వారా మనకు సప్లై అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే ఇది సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా ఫేజ్ అండ్ న్యూట్రల్ వైర్స్ అనేవి మన ఇంటి దాకా ఏ విధంగా వస్తాయనేది. సో ఇప్పుడు మనము ఈ ఫేజ్ అండ్ న్యూట్రల్ వైర్ని ఉపయోగించి ఒక లైట్ని ఎలా వెలిగించాలి లేదా ఒక ఫ్యాన్ని ఎలా రన్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ వైర్ అనేది న్యూట్రల్ వైరు అండ్ రెడ్ కలర్ వైర్ అనేది ఫేస్కి సంబంధించిన వైరు. సో ఇప్పుడు మనము ఈ 2 వైర్స్ని హోల్డర్కి ఫిట్ చేసి ఒక లైట్ని వెలిగించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హోల్డర్కి 2 టెర్మినల్స్ అనేవి ఉంటాయి. సో ఈ 2 టెర్మినల్స్లో ఒకటి మనం న్యూట్రల్ కనెక్ట్ చేయాలి అండ్ 2వ టెర్మినల్కి ఫేస్ కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం టెస్టర్ సహాయంతో ఆ వైర్స్ అనే వాటిని టైట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము లైట్ చూసుకున్నట్టయితే దీనికి కూడా 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫేస్ టెర్మినల్, 2వది వచ్చేసి న్యూట్రల్ టెర్మినల్. సో మనం ఆల్రెడీ ఈ 2 వైర్స్ని మనం హోల్డర్కి కనెక్ట్ చేసాం కాబట్టి లైట్ పెట్టగానే మనకి వెలుగుతుంది. సో ఇక్కడ మీకు నేను టెస్టర్ పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఈ 2 వైర్స్లో ఓన్లీ 1 వైర్ మాత్రమే లైట్ అనేది వస్తుంది టెస్టర్లో. సో దాన్ని ఫేస్ అంటారు అండ్ లైట్ రాని దాన్ని న్యూట్రల్ వైర్ అంటారు. సో మనం ఇప్పుడు ఈ లైట్కి స్విచ్ ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఫేస్ వైర్ ఉంది కదా, ఎప్పుడైనా స్విచ్ని ఫేస్ వైర్కి మాత్రమే కనెక్ట్ చేయాలి. సో వీడియోలో చూపించే విధంగా ఫేస్ వైర్ని కట్ చేసి ఈ మధ్యలో స్విచ్ అనే దాన్ని పెట్టాలన్నమాట మనం, అప్పుడే మనకి కరెక్ట్గా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ స్విచ్, ఈ స్విచ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. సో మనం ఇందాక ఆ ఫేస్ వైర్ని కట్ చేసినప్పుడు కూడా మనకి 2 టెర్మినల్స్ వచ్చాయి కదా, ఆ 2 టెర్మినల్స్ని ఈ స్విచ్లో పెట్టేసి ఈ వీడియోలో చూపించే విధంగా మనము టెస్టర్ సహాయంతో ఫిట్ చేసేయాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్విచ్ చేయగానే మనకి లైట్ అనేది వెలిగింది, స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ వెలగట్లేదు. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే కింద ఉన్న వైర్కి మాత్రమే కంటిన్యూయస్గా ఫేస్ అనేది రావడం జరుగుతుంది, పైన ఉన్న వైర్కి మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడే ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం స్విచ్ అనేదాన్ని ఆన్ ఆఫ్ పర్పస్కి యూజ్ చేయొచ్చు. ఫ్యాన్ రెగ్యులేటర్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. సో ఫ్యాన్ రెగ్యులేటర్కి మనకి 2 వైర్స్ వస్తాయన్నమాట. సో ఈ 2 వైర్లలో ఒకదాన్ని మనం స్విచ్కి కనెక్ట్ చేయాలి అండ్ ఇంకొక వైర్ని ఈ లైట్ హోల్డర్ ఉంది కదా, సో ఆ హోల్డర్కి కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక వైర్ని స్విచ్కి కనెక్ట్ చేసాము, ఇంకొక వైర్ని లైట్ హోల్డర్కి కనెక్ట్ చేసి ఇన్సులేషన్ టేప్ తోటి టేపింగ్ చేయడం జరుగుతుంది, ఏ విధమైన షాక్ అనేది తగలకుండా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైర్ అనేది ఏ విధంగా జాయిన్ చేశామనేది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను స్విచ్ ఆన్ చేశాను, ఆన్ చేసినా కూడా లైట్ అనేది వెలగలేదు. బట్ ఇప్పుడు నేను రెగ్యులేటర్ని తిప్పడం స్టార్ట్ చేసినప్పుడు లైట్ అనేది డిమ్గా వెలుగుతుంది.
సో నేను రెగ్యులేటర్ స్టెప్స్ అనేవి ఇంక్రీజ్ చేసే కొద్దీ లైట్ యొక్క బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇదే విధంగా ఫ్యాన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో లైట్ ఏ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతుందో అదేవిధంగా ఫ్యాన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం స్విచ్కి ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది కనెక్ట్ చేయాలి. సో ఫ్యాన్ వైర్లు అనేవి మనం ఇక్కడ హోల్డర్ వైర్లు ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో ఫ్యాన్ వైర్లను కనెక్ట్ చేస్తే మనకి ఫ్యాన్ అనేది పర్ఫెక్ట్గా తిరగడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది 32 amp MCB అనమాట. సో ఈ MCBని మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి మీటర్ దగ్గర నుంచి వచ్చే డైరెక్ట్ ఫేస్ వైర్ని మనం MCBలో లైన్ అని ఉంటుంది. సో ఆ లైన్ అని రాసి ఉన్న దగ్గర మనము మీటర్ నుంచి వచ్చే వైర్ని కనెక్ట్ చేయాలి. అండ్ లోడ్ అని ఉంటుంది, లోడ్ అని రాసి ఉన్న దగ్గర మనం ఇంట్లోకి వెళ్ళే వైర్ ఉంటుంది కదా, సో దాన్ని కనెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి MCB అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను MCBని కనెక్ట్ చేశాను, అయినా కూడా స్విచ్ చేస్తే మనకి లైట్ అనేది వెలగట్లేదు. సో ఎందుకు అంటే MCB ఆఫ్ పొజిషన్లో ఉంది. సో మనం MCBని ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇంట్లోకి పవర్ సప్లై అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వీడియోలో గమనించవచ్చు, MCB ఆఫ్లో ఉన్నప్పుడు మనకి కరెంట్ అనేది రాదు, MCB ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇంట్లోకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే, న్యూట్రల్ వైర్ అనేది ఎక్కడా కూడా మనకి కట్ అవ్వడం జరగలేదు. మనకి మీటర్ దగ్గర నుంచి డైరెక్ట్ మనం ఎలక్ట్రికల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని వరకు న్యూట్రల్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మనం ఫేస్కి మాత్రమే MCBని కానీ స్విచ్ని కానీ లేదా ఫ్యాన్ రెగ్యులేటర్ని కానీ కనెక్ట్ చేస్తామన్నమాట. ఇది మీరు గమనించండి ఒకసారి. ఇప్పుడు మనం 3-pin సాకెట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలని చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే ఇక్కడ ఎల్ అండ్ ఎన్ అని రాసింది. సో ఎల్ అంటే ఫేస్ కనెక్ట్ చేయాలి, ఎన్ అంటే న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. సో ఎప్పుడైనా మీరు 3-pin సాకెట్కి రైట్ సైడు ఫేస్ని కనెక్ట్ చేయాలి, లెఫ్ట్ సైడు న్యూట్రల్ని కనెక్ట్ చేయాలి, పైన ఉన్నదానికి మనము ఎర్త్ని కనెక్ట్ చేయాలి. అది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది. సో ఇక్కడ వీడియోలో కనిపించే విధంగా మీరు ఫేస్ అండ్ న్యూట్రల్ కనెక్షన్స్ అనేవి ఇచ్చేయండి. సో ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే మీరు రైట్ సైడ్ మనం టెస్టర్ పెట్టి చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకి లైట్ వెలగడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ టెస్టర్ పెట్టి చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి లైట్ అనేది వెలగట్లేదు. ఇప్పుడు ఈ 3-pin సాకెట్లో మనం హోల్డర్ పెట్టి చెక్ చేద్దాము లైట్ అనేది ఏ విధంగా వెలుగుతుందనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైట్ అనేది పర్ఫెక్ట్గా వెలుగుతుంది. ఇప్పుడు మనం ఈ 3-pin సాకెట్కి స్విచ్ని ఎలా కనెక్ట్ చేయాలనేది చూపిస్తున్నాను. సో వీడియోలో చూపించే విధంగా మనము ఫేస్ వైర్ని స్విచ్కి ఇవ్వాలి, స్విచ్ నుంచి 3-pin సాకెట్కి కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లైట్ బల్బు పెట్టి స్విచ్ ఆన్ చేసి చెక్ చేద్దాము ఏ విధంగా వెలుగుతుంది అనేది. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు స్విచ్ వేయగానే లైట్ అనేది వెలుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే బల్బుకి కానీ ఫ్యాన్కి కానీ ఫేస్ అండ్ న్యూట్రల్ అటు ఇటు అయినా ఏం కాదు. ఫేస్ కనెక్షన్ ఫేస్ ప్లేస్లో న్యూట్రల్ అండ్ న్యూట్రల్ ప్లేస్లో ఫేస్ ఇచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు. కాకపోతే మనం స్విచ్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వాలి, సో దట్ మనకి ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్ అనేది కొట్టకుండా మనము సేఫ్గా హౌస్ వైరింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు హోల్డర్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఫ్యాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అండ్ 3-pin సాకెట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా ముందు పార్ట్1 అండ్ పార్ట్2 వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు వాటిని చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ని చూడొచ్చు. అండ్ దీని తర్వాత కూడా మనకి పార్ట్ 4, 5, 6 వీడియోస్ కూడా వస్తాయి. సో మీరు వాటన్నింటినీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన వీడియోస్ని. దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.